ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారన్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వైసీపీకి ప్రజాదరణపై నమ్మకముంటే ఎన్నికలకు సిద్ధం కావాలన్న టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు. చీరల తహసీల్దార్ కార్యాలయంలో మత్స్యకారులకు చట్టాలపై అధికారుల అవగాహన సమావేశం. ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 11న చీరాలలో ధర్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. కోవిడ్ పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని దేశాలు రెండో లాక్డౌన్ విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన దేశంలో వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ ఇచ్చేందుకు యంత్రాంగం డ్రైవ్ రన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున అధికారులు ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ కు వివరించినప్పటికీ అకస్మాత్తుగా షెడ్యూల్ ప్రకటించడం ఏమిటని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవరోధాలు వివరించినప్పటికీ ఎన్నికల కమిషన్ పట్టుదలకు పోయి షెడ్యూల్ ప్రకటించడం ఏమిటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. గతంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ మధ్యలో కోవిడ్ కేసులు 30 కూడా లేని రోజుల్లో కోవిడ్ పేరు చెప్పి ప్రభుత్వంతో సంప్రదించకుండా వాయిదా వేశారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిపక్ష నేతకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. 2018లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు ప్రభుత్వంతో తగాదా పడాలనే దురుద్దేశంతో షెడ్యూల్ ప్రకటించారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని సంప్రదించవలసిందిగాను ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాల్సింది అని చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే చీఫ్ సెక్రటరీ గారు మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎలక్షన్ కమిషన్ కలవటం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని చాలా స్పష్టంగా వివరించడం కూడా జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటాయంటే అందరికీ తెలిసిందే, మనం పత్రికల్లో కూడా చూస్తున్నాం. కోవిడ్ తగ్గినట్టుగా కనిపిస్తున్న రెండవ దశ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే మళ్ళా లాక్డౌన్లు వచ్చాయి. విపరీతంగా జనం కోవిడ్ సోకి మరణిస్తున్నారు. ఒకవైపున మనకు కూడా అదే ప్రమాదం ఉన్నది అనేది ఒక భయాందోళనతో భారతదేశం భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం. దీనితో పాటుగా వ్యాక్సిన్ ఒకదాన్ని వచ్చేసిందని, ఆ వ్యాక్సిన్ని మనకు ఇవ్వాలనేటువంటి ప్రయత్నంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ట్రయల్ రన్ జరుగుతూ ఉంది, వ్యాక్సిన్ కూడా ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళవచ్చును అనేటువంటి భావనతో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఉన్నది. ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి చెప్పడం, 11వ తారీఖున ప్రధానమంత్రి గారితో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి, వారు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి 11వ తారీఖు అయిన తర్వాత 13వ తారీఖున మళ్ళా దీని మీద చర్చిద్దాము అని చెప్పేసి అసంపూర్తిగా చర్చలు చెప్పి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బయటకు వచ్చేశారు. వచ్చేస్తే సడన్గా రమేష్ కుమార్ గారు ఈ ప్రకటన చేయటం కొంత ఆశ్చర్యం సంగతి అలా అట్టిపెట్టి పెద్ద వివాదాస్పదమైనటువంటి నిర్ణయం. ఎందుకు వివాదాస్పదం అంటున్నానంటే, ఎస్, ఎన్నికలు జరపాలి తప్పదు, పంచాయతీ ఎన్నికలు కానీ లేదా జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ తప్పనిసరిగా జరిపి తీరవలసిందే. అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేయనటువంటి పరిస్థితుల్లో, రీజనబుల్ కాజులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా పట్టుదలగా మొండిగా ఒక వ్యవస్థ వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అన్యాయమైనటువంటి పోకడగా నేను భావిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యం ఏమిటాయంటే, వెనకాల ఉన్న నేపథ్యం ఏమిటాయంటే, ఇంతకుముందు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత నామినేషన్లు వేసిన తర్వాత ఇదే రమేష్ కుమార్ గారు అర్ధంతరంగా ఆపేశారు. ఇక్కడ ప్రధానంగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఆ రోజున కూడా ప్రభుత్వంతో ఏ విధమైనటువంటి సంప్రదింపు చేయకోకుండా హఠాత్తుగా తెల్లారిపాటి 11 గంటలకి టీవీలోకి వచ్చేసి పోస్ట్ పోన్ చేసేశాము ఎన్నికలు ఇండిఫినెట్గా, కారణం కోవిడ్ ఉన్నది అని ఆ రోజున చెప్పారు. ఆ రోజున కేవలం 30 కేసులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అర్ధంతరంగా ఎన్నికల్ని వాయిదా వేశారు. ఇంతవరకు ఆ ఎన్నికల యొక్క అతిగతి లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, కోర్టులకు వెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజున ప్రభుత్వంతో సంప్రదించుకోకుండాను ఎన్నికలు వాయిదా వేశారు. ఇవాళ ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వం సన్నిగ్ధంగా లేదు అన్న తర్వాత కూడా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేటటువంటి పరిస్థితి
ఇవాళ రమేష్ కుమార్ గారు చేస్తున్నారు. ఈ వాతావరణం అంతా చూస్తూ ఉంటే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి తొత్తులాగాను, ఒక జేబులో మనిషిలాగాను, ఒక బానిసలాగాను వ్యవహరిస్తూ ఉన్నాడు. రాష్ట్ర